हाई फ्रेंड्स वेलकम टू माय चैनल गायत्री क्रिएशंस नैन हाल्टर नेक ब्लौज बैक पार्ट फ्रंट पार्ट कटिंग एंड स्टिचिंग चूपा हैंड्स साइड फिटिंग अंटे नार्मल गाने मन नार्मल ब्लौज लागाने उंटाई अंदुकोसमनी ओनली बैक एंड फ्रंट रेंडु पार्ट्स कटिंग एंड स्टिचिंग चूपा आ बैक पार्ट की मनम డ్రాప్ నెక్ ఎలా పెట్టుకోవాలి ఎలా స్టిచ్ చేసుకోవాలి మధ్య మధ్యలో నేను చిన్న చిన్న టిప్స్ ఇస్తూ ఉంటాను వీడియో మొత్తం అయిపోయేంత వరకు చూడండి ఇప్పుడు నేను బ్లౌజ్ మెజర్మెంట్ చేసి చూపిస్తాను మీకు కట్ చేస్తాను దానికోసం బ్యాక్ పార్ట్కి మెజర్మెంట్ వచ్చేసి మనది 14½ బ్యాక్ పార్ట్ హైట్ 14½ చెస్ట్ మెజర్మెంట్ వచ్చేసి 9½ మనకు కుట్ల కోసం 2 ఇంచెస్ మన బ్యాక్ పార్ట్ ఇప్పుడు చెస్ట్ మెజర్మెంట్ హైట్ అయిపోయింది దానికోసం ఇప్పుడు మనం దాని షోల్డర్ మెజర్మెంట్ తీసుకుందాం మన హాల్టర్ నెక్ కాబట్టి కంపల్సరీ షోల్డర్ మెజర్మెంట్ తీసుకోవాలి షోల్డర్ మెజర్మెంట్ వచ్చేసి 7½ మనకి ఇక్కడ నెక్ మెజర్మెంట్ వచ్చేసి 3 ఇంచెస్ మనకిప్పుడు నెక్ మెజర్మెంట్ అయిపోయింది షోల్డర్ మెజర్మెంట్ అయిపోయింది ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ కి మనం ఆర్మ్ మెజర్మెంట్ తీసుకుందాం ఆర్మ్ మెజర్మెంట్ వచ్చేసి 7½ ఆర్మ్ షేప్ తీసుకుందాం మనకి ఇది 1 ఇంచ్ గ్యాప్ లోనే 1 ఇంచ్ గ్యాప్ లోనే ఆర్మ్ షేప్ తీసుకోవాలి ఎందుకంటే షోల్డర్ మెజర్మెంట్ పెద్దగా ఉంటుంది కాబట్టి నార్మల్ బ్లౌజ్ కన్నా ఆర్మ్ మెజర్మెంట్ మనకి 1 ఇంచ్ గ్యాప్లోనే తీసుకోవాలి నార్మల్ మెజర్మెంట్కి ఏంటంటే నార్మల్ బ్లౌజ్ మెజర్మెంట్కి 1½ తీసుకుంటాం ఇది మనకి హాల్టర్ నెక్ కాబట్టి షోల్డర్ పెద్దగా ఉంటుంది కాబట్టి దీంట్లో 1 ఇంచ్ గ్యాప్ తోటే మనం రౌండ్ అప్ చేసుకుందాం ఇది ఏంటంటే మనకి యూస్ఫుల్ టిప్గా యూజ్ అవుతుంది ఇది మనకు తెలియని వాళ్ళు ఏంటంటే ఈ టిప్ తెలియని వాళ్ళు ఏంటంటే 1½ తీసుకుంటారు అందుకోసం నేను ఈ టిప్ చెప్తున్నాను మీకు ఇది బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మనకి మనం దీన్ని కట్ చేద్దాం మనకు దీనికి నెక్ మెజర్మెంట్ అంటూ ఏమి ఉండదు దీని తర్వాత నేను ఇందులో డ్రాప్ నెక్ ఎలా కట్ చేసుకోవడం అన్నది చూపిస్తాను ఫస్ట్ మనం ఇది బ్యాక్ పార్ట్ కట్ చేద్దాం మనం నెక్ కోసం 3 ఇంచెస్ తీసుకున్నాం కదా ఇక్కడ చిన్న మార్క్ చేసుకుందాం మనకు ఫ్రంట్ నెక్ హాల్టర్ నెక్ మనకు కుట్టేటప్పుడు ఈ మార్కింగ్ మనకు కంపల్సరీ అవసరం ఉంటుంది ఇది మాత్రం మర్చిపోకండి ఇదో టిప్ లాగా యూజ్ అవుతుంది మనకి ఇక్కడ నుంచి మనకి డ్రాప్ నెక్ కట్ చేయాలి కాబట్టి డ్రాప్ నెక్ కోసం 3½ తర్వాత 3½ ఇంచెస్ తర్వాత 3½ ఇంచ్ తర్వాత మనం డ్రాప్ నెక్ డ్రా చేసుకుందాం ఇందులో డ్రాప్ నెక్ కోసం నేను 2½ ఇంచ్ వెడల్పు తీసుకుంటున్నాను హైట్ వచ్చేసి 5 ఇంచెస్ తీసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని మనం డ్రా చేసుకుందాం మీకు డ్రాప్ నెక్ డ్రా చేయడం కరెక్ట్ రాని వాళ్ళు పేపర్ మీద డ్రా చేసుకొని పేపర్ కట్ చేసుకొని దీనిపైన వేసి కట్ చేసుకోండి మీకు నీట్గా వస్తుంది డ్రాప్ నెక్ డ్రా చేయడం రాని వాళ్ళు డైరెక్ట్ క్లాత్ పైన అసలే కట్ చేయకండి అది మనకి షేప్ అవుట్ అయితే కుట్టడానికి కష్టమవుతుంది ఇప్పుడు ఇది అయిపోయింది దీనికి మనం వెనక ప్లేట్స్ కోసం మనం మార్కింగ్ చేసుకుందాం వెనక ప్లేట్స్ కోసం వచ్చేసి 4 ఇంచెస్ తీసుకుంటున్నాను నేను ఇది 4 ఇంచెస్ తీసుకుంటున్నాను మళ్ళీ పైకి హైట్ కోసం 4 ఇంచెస్ తీసుకుంటున్నాను మనకి ఇది కాలర్ నెక్ కాబట్టి హాల్టర్ నెక్కి మనకి ఇది పెద్దగా ఉంటేనే మంచి వస్తుంది ఇప్పుడు ఇక్కడ మార్కింగ్ చేసుకుందాం ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది దీంతో మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేద్దాం మనకి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేయడానికి మన క్లాత్ వేస్ట్ కాకుండా ఇప్పుడు ఈ పార్ట్ ఉంటుంది కదా దీంట్లో మనకి పైన పార్ట్ దీంట్లో వచ్చేటట్టు క్లాత్ వేస్ట్ కాకుండా దీన్ని పైదాకా జరుపుదాం ఇప్పుడు ఇది స్ట్రేట్ పీసే వస్తుంది క్రాస్ పీస్ రాదు మీకు క్రాస్ పీస్ వస్తుందనుకొని క్రాస్ పీస్ కట్ చేయకండి హాల్టర్ నెక్కి నేను చెప్పే టిప్ ఏంటంటే ఇది స్ట్రేట్ పీస్ మాత్రమే వేసుకోవాలి క్రాస్ పీస్ మాత్రం వేసుకోకూడదు స్ట్రేట్ కటింగే వస్తుంది ఇది ఇప్పుడు నేను దీన్ని వేసేసాను ఇప్పుడు మనకి ఇది ఓపెన్ సైడ్ వేసాను మనం ఇప్పుడు దీన్ని ఎలా మెజర్మెంట్ చేసుకోవాలన్నది నేను చూపిస్తాను హాల్టర్ నెక్కి మనం స్పెషల్గా చేయాల్సింది ఏం లేదు ఫ్రంట్ పార్ట్ కోసం మన షోల్డర్ మెజర్మెంట్ ఇక్కడ తీసుకున్నాం కదా నెక్ కోసం షోల్డర్ మెజర్మెంట్ నెక్ కోసం తీసుకున్నాం కదా ఈ నెక్ దగ్గర హైట్ 3½ హైట్కి తీసుకోవాలి మనం ఎలాగో 3 ఇంచెస్ వెడల్పు తీసుకున్నాం కదా దీన్ని బాక్స్ షేప్లో
మనం ఆకింగ్ చేసుకోవాలి. ఇదొకటే మనం ఎక్స్ట్రా కట్ చేసేది హాల్టర్ నెక్ కి. ఇది ఇది మాత్రం గుర్తుంటే సరిపోతుంది మీకు. ఈ లెంగ్త్ ఈ హైట్ కంపల్సరీ హాల్టర్ నెక్ కి. ఫ్రంట్ పార్ట్ కోసం షోల్డర్ సేమ్, ఆర్మ్ పార్ట్ సేమ్ వస్తుంది. మనం తర్వాత లోతులు కట్ చేసుకుందాం. ఫస్ట్ దీన్ని మార్కింగ్ చేసుకొని కట్ చేసుకున్న తర్వాత లోతులు కట్ చేసుకుందాం. కింద నుంచి 2 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకొని, ఫ్రంట్ మనకు పెద్ద పట్టీలు వేస్తాం కదా, దానికోసం 2 ఇంచెస్ మార్క్ చేసుకొని మనం దీన్ని షేప్ తీసుకుందాం. ఫ్రంట్ నెక్ దగ్గర వచ్చేసి, ఫ్రంట్ నెక్ దగ్గర 8 ఇంచెస్ తీసుకుందాం. సారీ, ఫ్రంట్ నెక్ దగ్గర 7½ తీసుకుందాం. మనకి 8 ఇంచెస్ అంటే బాగా పెద్దగా అయిపోతుంది నెక్, అందుకే 7½ తీసుకున్నాను నేను. ఇప్పుడు నేను దీన్ని తీసేస్తున్నాను. ఇప్పుడు మనకి నెక్ హైట్ వచ్చేసింది, షోల్డర్ వచ్చేసింది, ఆర్మ్ పార్ట్ వచ్చేసింది. ఇప్పుడు మనకి ఇక్కడ ఫ్రంట్ ఉప్స్ పార్ట్ కోసం క్లాత్ రావాలి. దానికోసం నేను 4 ఇంచెస్ తీసుకుంటున్నాను. మనకు చెస్ట్ హైట్ వచ్చేసి 13 ఇంచెస్. చెస్ట్ హైట్ మెజర్మెంట్ కోసం 13 ఇంచెస్ తీసుకున్నాను నేను. మన షోల్డర్ దగ్గర నుంచి, షోల్డర్ మార్కింగ్ దగ్గర నుంచి తీసుకోండి, నీట్గా వస్తుంది. ఇప్పుడు మనం దీన్ని కలిపేసేద్దాం. ఫ్రంట్ నెక్ కట్ చేయకండి, అసలే ఇలాగే వదిలిపెట్టేసేయండి. మార్కింగ్ ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు నేను దీన్ని కట్ చేస్తాను, చూడండి మార్కింగ్ ఎలా పెట్టుకుంటానో చూపిస్తాను. ఇప్పుడు ఇది మనకి ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. ఇక్కడ మన మార్క్ చేసుకున్న దగ్గర చిన్న మార్కింగ్ పెడదాం. మనకి ఏంటంటే నెక్ ఇక్కడ దాకా రావాలని మన ఐడియా కోసం. ఈ మార్కింగ్ పెట్టుకోకపోతే ఏమవుతుందంటే మన బ్లౌజ్ ఎక్కడ వరకు వస్తుంది ఫ్రంట్ నెక్ అనేది తెలియకుండా పాడైపోతుంది. అందుకోసం అని చెప్పేసి నేను మార్కింగ్ పెట్టాను. ఇది మన ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది, బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది. నేను ఇది మీకు స్టిచ్చింగ్ ఎలా చేయాలి, ఎలా స్టిప్ అతికేసుకోవాలి నేను మొత్తం చూపిస్తాను. మీరు బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయ్యే వరకు చూడండి, చూస్తే మీకు ఇది చాలా ఈజీగా అర్థమవుతుంది. హాల్టర్ నెక్ కోసం కాలర్కి మనం స్ట్రిప్ కట్ చేసుకోవాలి కదా, దానికోసం నేను హైట్ 13 ఇంచెస్ తీసుకున్నాను. వెడల్పు వచ్చేసి 6 ఇంచెస్ తీసుకున్నాను. ఇంత అవసరం ఉండదు, కాకపోతే మీకు క్లియర్గా అర్థం కావడానికి కొంచెం ఎక్కువ తీసుకున్నాను నేను. దానికోసం మన నెక్ కోసం 3 ఇంచెస్ వెడల్పు కట్ చేసుకున్నాం కదా, అంతే వెడల్పు కట్ చేస్తున్నాను నేను. 3½ హైట్. ఇప్పుడు దీన్ని బాక్స్ కొట్టేద్దాం. ఇప్పుడు ఈ హైట్ 7½ తీసుకుందాం. 7½ మనం నెక్ పెట్టుకున్నాం కాబట్టి 7½ తీసుకుందాం. దీన్ని కూడా ఐఎస్టీస్ బాక్స్ షేప్ డ్రా చేసిన తర్వాత ఇక్కడ వరకు మనం ఎక్స్ట్రా తీసుకున్న క్లాత్ కదా నెక్కి, దీన్ని ఎలా మార్కింగ్ చేయడం అనేది చూపిస్తాను నేను. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి 1½ ఇంచ్, ఇక్కడ 1½ ఇంచ్, 1½ ఇంచ్, ఇక్కడ వచ్చేసి 1½. ఇప్పుడు దీన్ని మనం మార్క్ చేద్దాం. మనకి ఇప్పుడు నెక్ లెంత్ 7½ ఉంది కదా, 7½ లెంత్కి మనం ఇప్పుడు నెక్ మార్క్ చేసుకుందాం. ఇప్పుడు ఇది మన నెక్ మార్కింగ్ అయిపోయింది. దీనికన్నా 1 ఇంచ్ ఎక్స్ట్రా చుట్టూ 1 ఇంచ్ ఎక్స్ట్రా డ్రా చేసుకుందాం. టోటల్ 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండాలి. కరెక్ట్ లెంత్ ఉండాలి, కరెక్ట్ లెంత్ ఉంటేనే మనకు అది నీట్గా కనిపిస్తుంది. టోటల్ 1 ఇంచ్ ఎక్స్ట్రా. ఇప్పుడు మనం దీన్ని డ్రా చేసుకుందాం. దీన్ని ఇప్పుడు కట్ చేసి మనం క్లాత్కి ఐరన్ చేద్దాం. మనం దీన్ని మధ్యలో కట్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని మనం క్లాత్ పైన పెట్టి ఐరన్ చేసేద్దాం.
తర్వాత ఇలా కట్ చేయాలి కట్ చేసిన తర్వాత లోపల సైడ్ కాకుండా బయట సైడ్ ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక కుట్ చేసుకోవాలి ఇట్ సైడ్ టోటల్ కుట్టిన తర్వాత మనకి ఇలా వస్తుంది ఇప్పుడు ఈ పార్ట్ ని మనం పక్కకు పెట్టేసేద్దాం పక్కకు పెట్టేసి ఫ్రంట్ పార్ట్ లైనింగ్ కి టోటల్ గా చుట్టూ జాయింట్ చేసేద్దాం చుట్టూ మనకు బ్యాక్ పార్ట్ వచ్చేసి ఈ డ్రాప్ నెక్ ని నేను మార్క్ చేసిన విధానంగా కుట్టి ఉల్టా తీసేద్దాం ఫస్ట్ మనం ఇలా కుట్టేసుకుందాం ఇలా కుట్టిన తర్వాత లోపల పార్ట్ కట్ చేసుకొని చిన్న మార్కింగ్స్ పెట్టుకొని దీని ఉల్టా తీసేయాలి ఉల్టా తీసేసి ప్రెస్ కుట్ వేయాలి నేను దీని ఉల్టా తీసేసి చూపిస్తాను దీని లోపల నుంచి ఉల్టా తీసేసి ఇలా చుట్టూ ప్రెస్ కుట్ వేసుకోవాలి ప్రెస్ కుట్ వేసుకున్న తర్వాత ఇలా చుట్టూ లైనింగ్ దీనికి జాయింట్ చేసుకోవాలి की फ्रंट पार्ट पैने स्टिप क्लाथ पेटी इकड़ मन की हाफ इंच क्लाथ कुटा वील्या चूसकोनी हाफ इंच क्लाथ वदी दीन साइड इला हाफ इंच क्लाथ वदी इपड़ी स्टिप पक नीचे स्ट्रेट स्टिप पक नीचे कुट वेसक रावाली स्टिप पक नीचे कुट वेसक एक्स्ट्रा क्लाथ कटे इला एक्स्ट्रा क्लाथ कटे तरह वीट की मार्किंग से वीट उलटा तीस उल्टा दीसेसी प्रेस कुट वेसुकोवाली इप्पुडु इला उंदा दीनिला उल्टा तीसेसी मन दीन मीद प्रेस कुट वेसुकोवाली प्रेस कुट वेसे मुंदु इक्कड ई शोल्डर्स उंटाई कदा शोल्डर्स नि ओकदानि पैन ओकटि मनकु इला मन स्टिप अतुकेसुकुन्न क्लात मन ब्लौज क्लात ओकदानि पैन ओकटि पेट्टि इला ओक स्टिच वेसुकोवाली ఇలా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత దీనిని మనం ఇలా వస్తుంది స్టిచ్ చేసిన తర్వాత దీనిని మనం ఉల్టా చేసి ఇలా ఒకటి ప్రెస్ కుట్ వేసేద్దాం మొత్తం నెక్ చుట్టూ ప్రెస్ కుట్ వేసేద్దాం మనకి ఇది ప్రెస్ కుట్ వేసిన తర్వాత ఇలా వస్తుంది దీనికి ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ జాయింట్ చేద్దాం ఈ ఇది ఉంది కదా దీనికి మనం బ్యాక్ పార్ట్ జాయింట్ చేసేద్దాం మన ఇక్కడ మార్క్ ఇక్కడ మూల ఉంది కదా ఆ మూల దగ్గర మనం బ్యాక్ పార్ట్ కి పెట్టుకున్న మార్కింగ్ దీనికి మూల దగ్గర జాయింట్ చేసి పెట్టాలి ఇప్పుడు ఇది మన బ్యాక్ పార్ట్ కదా బ్యాక్ పార్ట్ కి మనం ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా టర్నింగ్ ఈ మార్కింగ్ చేసుకున్నవి ఈ టర్నింగ్ దగ్గర జాయింట్ చేయాలి ఇలా వేసుకొని ఈ టర్నింగ్ ఈ నెక్ దగ్గర టర్నింగ్ ఈ జాయింట్ చేసుకున్నది రెండు ఒక దగ్గర పెట్టుకోవాలి మనం ఈ షోల్డర్ ని జాయింట్ చేసేద్దాం ఇప్పుడు మనకి ఇది ప్రెస్ కుట్ వేసిన తర్వాత ఇలా వస్తుంది దీనికి ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ జాయింట్ చేద్దాం ఈ ఇది ఉంది కదా దీనికి మనం బ్యాక్ పార్ట్ జాయింట్ చేసేద్దాం మన ఇక్కడ మార్క్ ఇక్కడ మూల ఉంది కదా ఆ మూల దగ్గర మనం బ్యాక్ పార్ట్ కి పెట్టుకున్న మార్కింగ్ దీనికి మూల దగ్గర జాయింట్ చేసి పెట్టాలి ఇప్పుడు ఇది మన బ్యాక్ పార్ట్ కదా బ్యాక్ పార్ట్ కి మనం ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా టర్నింగ్ ఈ మార్కింగ్ చేసుకున్నవి ఈ టర్నింగ్ దగ్గర జాయింట్ చేయాలి ఇలా వేసుకొని ఈ టర్నింగ్ ఈ నెక్ దగ్గర టర్నింగ్ ఈ జాయింట్ చేసుకున్నది రెండు ఒక దగ్గర పెట్టుకోవాలి మనం ఈ షోల్డర్ ని షోల్డర్ ఈ మార్కింగ్ దగ్గర పెట్టేసి జాయింట్ చేసిన తర్వాత ఇలా వస్తుంది దీన్ని మనం మన మంచి మర సైడ్ ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ది సెంటర్ పాయింట్ ఉంది కదా ఈ సెంటర్ పాయింట్ దగ్గర ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గర వరకు ఒకటి ప్రెస్ కుట్ వేసుకుంటే సరిపోతుంది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెడీ అవుతుంది మనం ఇడ బ్యాక్ జాయింట్ చేసుకున్న తర్వాత ఇది ఇలా ఓపెన్ ఉంటుంది కదా ఫ్రంట్ సైడ్ దీని పంపకం చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది బ్యాక్ డ్రాప్ ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దీనికి నార్మల్ హ్యాండ్స్ नार्मल गा हैंड्स वेसुकोनी पेद्द पट्टी वेसुकोनी नार्मल गा ब्लौज कुट्टुकुंटे सरिपोतुंदी फ्रेंड्स ई वीडियो कनुक मीकु नच्चिनट्लयिते लाइक् चेयंडि सब्स्क्राइब चेयंडि
मरी नोटिफिकेशन्स कोसम पक्ने बेल आइकन प्रेस प्लीज़ ना वीडियो ने एक्को शातम शेयर चेंडी फ्रेंड्स नाकु सपोर्ट चेंडी फ्रेंड्स।